Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎన్డీఏకు జగన్ మద్దతు ఎంతవరకు కరెక్ట్? లోక్సభ స్పీకర్ ఎన్నికలో ఎన్డీఏకి జగన్ మద్దతు ఇచ్చారు. ఈ చర్యతో జనం దృష్టిలో ఇంకో మెట్టు దిగిపోయాడు. అసలు జగన్ బలమే పోరాటం, దానిని మరిచినప్పుడే డౌన్ ఫాల్ ప్రారంభమైంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్లో ఉంటూనే ఆ పార్టీతో పోరాడాడు. ఒక దశలో సొంతంగా పార్టీ పెడదామని ఆలోచించినా విరమించుకున్నారు. రాష్ట్రంలో 1989-94 కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, కేంద్రంలో 91-96 పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనకి ఎలాంటి పదవి రాకుండా ప్రత్యర్థులు అడ్డుపడ్డారు. ఎన్ని ఎదురైనా ఆయన కాంగ్రెస్లో నెంబర్ వన్ నాయకుడిగానే ఉంటూ 2004 ముఖ్యమంత్రి అయ్యారు. దీనికి కారణం పోరాడే తత్వం. వైఎస్ కుమారుడిగా జగన్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన మీద ఎవరికీ దృష్టి లేదు. వైఎస్ అనంతరం ఒక నాయకుడిగా పోరాటం ప్రారంభించినప్పుడు హీరో అయ్యాడు. సోనియాను ధిక్కరించి పార్టీ పెట్టినప్పుడు, జైలుకు వెళ్ళినప్పుడు ఒక కొత్త నాయకుడిని జనం చూశారు. దీనికి కారణం భయం లేకుండా ఎంతటి కష్టం వచ్చినా ఎదుర్కొనే తత్వం. ఓదార్పు పాదయాత్రలతో జనానికి దగ్గరయ్యాడు. జగన్ పాలనలో భరోసా ఉంటుందని సామాన్యులు నమ్మారు. వెనకడుగు వేయకుండా పోరాడతాడు, తమలో ఒకటిగా ఉంటాడు. ఇంతకుమించి ఏం కావాలి? గెలిపించారు, ముఖ్యమంత్రిని చేశారు. అప్పటి వరకు ఉన్న జగన్ వేరు, తర్వాత వేరు. పోరాడే తత్వం పోయింది, ప్రజలతో కలిసే ప్రవృత్తి మారింది. పథకాలు ఇస్తే ప్రజలు ఆరాధిస్తారనే భ్రమలోకి లోనై చాలామందిని దూరం చేసుకున్నారు. కార్యకర్తలలో అసహనం, నాయకులకి గౌరవం లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అన్నింటికీ కేంద్రంతో రాజీపడడం ఆశ్చర్యాన్ని, ఆగ్రహాన్ని కలిగించింది. ఇదంతా రాష్ట్ర అభివృద్ధి కోసమే అయితే ప్రజలు ఏదో సమాధాన పడేవారు. అయితే కేసుల భయంతోనే బీజేపీకి డూడు బస్వన్ అంటున్నాడని జనం విశ్వసించసాగారు. అక్కడి నుంచి జగన్ గ్రాఫ్ పడిపోవడం స్టార్ట్ అయింది. మీడియాకు కనపడడు, బటన్ నొక్కడానికి తప్ప జనం మధ్యకి రాడు. పోనీ బీజేపీ నుంచి స్పెషల్ స్టేటస్, ప్రత్యేక నిధులు ఏమైనా తెస్తాడా అంటే అది లేదు. వైఎస్ వారసుడిగా జనం తనను గుర్తించారని జగన్ అనుకున్నాడు. కానీ అది పాక్షికమే, కేవలం లాంచింగ్ ప్యాడ్. జగన్ భయపడడు, పోరాడతాడు అని జనం గుర్తించడమే అసలు విజయం. దానికి గండు కొట్టుకున్నాడు. మొన్న జరిగిన ఎన్నికలలో తనకు వ్యతిరేకంగా జట్టు కట్టి చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేసిన బీజేపీకి మద్దతు పలికి పలచనైపోయాడు. అలాగని ఇండియా కూటమికి మద్దతు ఇవ్వలేడు. గతం గుర్తుకొస్తుంది. సోనియా కోపాన్ని ఎదిరించి జగన్ హీరో అయ్యాడు. బీజేపీ కోపానికి భయపడి జీరో అవుతున్నాడు. తర్వాత ఆయన చంద్రబాబుపై ఎన్ని పోరాటాలు చేసినా జనం చూసి నవ్వుకుంటారు.